నేను పుట్టుకతోటి క్షత్రియుడిని. అండ్ అఘోరాల విషయానికి వస్తే, అఘోరాలు ఆత్మలతో మాట్లాడతారని, ఆత్మలు కనబడతాయని, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళతో మాట్లాడవచ్చు అని చెప్పి అంటూ ఉంటుంటారు. ఇది ఎంత మటుకు వాస్తవం? నేను చాలా ఖచ్చితంగా చెప్తాను. మీరెవరో నాకు తెలియదు, మీ పేరు కూడా తెలియదు, అడగని కూడా అడగలేదు. జస్ట్ ఐఎమ్ వాచింగ్ ఇన్ యూ ఓన్లీ ద సోల్, నాట్ విత్ యువర్ బాడీ. ఇన్ సచ్ ఎ మేనర్, వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ యువర్ నేమ్ అండ్ సిస్టమ్? దిస్ ఈజ్ ద వే వీఆర్ లివింగ్ ఇన్ ప్రాక్టికల్లీ. స్వామీజీ, అఘోరాస్ కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వాళ్ళు కూడా సినిమాలు చూస్తారు, వాళ్ళు కూడా ఆరాధ్యంగా పూజించే నటులు కూడా ఉంటారు అని కూడా మేము వింటూ ఉంటాము. సో మీకు నచ్చిన హీరో ఎవరు ముఖ్యంగా? చనిపోయినటువంటి వాళ్ళలో చెప్పాలంటే ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు కన్నడ నుంచి అంటే రాజ్ కుమార్, తమిళ నుంచి అంటే శివాజీ, బతికున్న వాళ్ళలో అంటే అమితాబ్ బచ్చన్, సౌత్ ఇండియాలో చెప్పాలంటే తమిళనాడుకు సంబంధించి కమల్ హాసన్, ఆంధ్రాకు సంబంధించి అంటే కృష్ణరాజు. కృష్ణరాజు వారసుడిగా ప్రభాస్ని కూడా అభిమానిస్తాను. కానీ నేను ఏ ఒక్కరిని అభిమానించినా ఖచ్చితమైన నిష్పాక్షికంగా మాట్లాడతాను తప్ప అభిమానము అనేటువంటి దాన్ని మాట్లాడే క్రమంలో నేను మాట్లాడను. ఇప్పుడు మనము సినిమాల కోసం మాట్లాడేశాము, అఘోరా కోసం మొత్తం మాట్లాడేశాము, ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది రాజకీయం. మీ దృష్టిలో మరి జగన్ ఎంతకాలము పదవిలో ఉంటారని మీ ఒపీనియన్? నేను చాలా ఖచ్చితంగా చెప్తానండి, కుల మతాలకు అతీతంగా జీవించేటువంటి వాడే అఘోరే. రాజశేఖర రెడ్డి క్రిస్టియన్, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, చంద్రబాబు నాయుడు హిందూ, మోడీ హిందూ, ఈ వీళ్ళకు ఉండేటువంటి తేడా గురించి చెప్పమంటారా? చెప్పాలి ఖచ్చితంగా. మోడీ హిందువే. ఫస్ట్ ఎక్కడి నుంచి ఎలక్ట్ అయ్యాడు? కాశీ వారణాసి నియోజకవర్గం నుంచి ఒక ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. అలా ఎంపీగా ఎలక్ట్ అయినటువంటి మోడీ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ గంగా అని చెప్పే నినాదం మీద గంగానదిలో వినాయక నిమజ్జనాల్ని బ్యాన్ చేశాడు. అలా బ్యాన్ చేయటం వల్ల కొన్ని వేలాది మంది హిందువులు, సాధువులు, సన్యాసులు, స్వామీజీలు కొంతమంది, వీళ్ళందరూ కూడా శాంతియుతమైన ధర్నా చేశారు. అప్పటి సంగతి నేను చెప్పేది అంటే ఏంటి, ఈ టర్మ్ కాదు పోయిన టర్మ్లో ఫస్ట్ వినాయక చవితి జరిగింది కదా, అప్పటి సంగతి శాంతియుతమైన ధర్నా చేశారు. ఆ రోజు మిడ్ నైట్ 2:30 వరకు కూడా శాంతియుతంగానే జరిగింది. ఆ రోజు మిడ్ నైట్ మీసాలు ఉండవు, గడ్డాలు మాత్రమే ఉంటాయి. అది ఎవరిని ఉద్దేశించి అన్నానో మీరు అర్థం చేసుకోండి, మీ విజ్ఞతకే వదిలేస్తాను. వాళ్ళు గుర్రాల మీద, వాళ్ళేమీ ఆర్డినరీ పీపుల్ కాదండి, జనరల్ సిటిజన్ ఎంత మాత్రం కాదు. దే ఆల్ ఆర్ బిలాంగ్స్ టు సిఆర్పిఎఫ్. వాళ్ళు ఈ హిందూ భక్తులందరి మీద దాడి చేశారు లాఠీచార్జీ పేరుతోటి. ఎంతోమందికి తలకాయలు పగిలినాయి, వెన్నుపూసలు విరిగినాయి, డిస్కులు కదిలిపోయాయి. ఇప్పటికీ కూడా ఎందరో మంది డెత్ బెడ్ మీద ఊపిరి తీస్తున్నారు. అంతటి ఘోరమైనటువంటి విపత్తు జరిగింది. కాశీలో ఉండే హిందువులు గొప్పవాళ్ళండి. రిమైనింగ్ ఇండియా గురించి నేను మాట్లాడను, కాశీలో ఉండేటువంటి హిందువులు మాత్రం చాలా గొప్పవాళ్ళు. జస్ట్ వారం తిరగకుండా ప్రతీకార ఏచ్ఛ అనే యాత్రను చేశారు. అలాంటి ఆ సమయంలో పోలీస్ స్టేషన్లని ధ్వంసం చేశారు. జీపులు, పోలీస్ జీపులు తగలబెట్టారు. పోలీస్ వాహనాలు, మోటార్ సైకిల్ ఇలాంటి ఉంటాయి, వాటిని తగలబెట్టారు. కనబడిన పోలీసులను తీసుకెళ్ళి గల్లీలో ముక్కలు ముక్కలు చేశారు, చితక్కొట్టారండి. ఇంత గొప్ప ప్రతీకారేచ్ఛ యాత్ర చేశారు. అలాంటి కాశీవాసులు గొప్ప హిందువులు అండి. నా దృష్టిలో మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నించాం, ఎవరన్నా పోరాడడానికి ప్రయత్నిస్తే వారిని కూడా వెనక్కి లాగేస్తాం. ఇదే మన హిందువుల్లో ఉండేటువంటి జాడ్యం. మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. వాడెవడో బాలకృష్ణ వాడి పేరు, నేను అడుగుదాం అనుకున్నానండి, అది మీ నోట్లో. వాడెవడో బాలకృష్ణ? అవునండి. కాశీలో తద్దినాలు పెట్టుకుంటూ బతికేటువంటి ఒక బేపనాయన. ఆ బేపనాయన తనకు తెలిసినటువంటి అఘోరాల గురించి చెప్పేటువంటి సంగతులు అంటూ నేను నా వీడియోస్లో ఏమైతే మాట్లాడినానో ప్రతి ఒక్క వాక్యం అదే, అంతా నా వాక్యాలే మాట్లాడి చివరి ఆఖరికి
శవాలతో సంభోగిస్తారు అన్నాడు ఆ పెచ్చ పంతులు. అంటే ఏంటి, ఒక హిందుత్వం కోసం నేను పోరాడుతుంటే ఆ పిచ్చపంతులు చేసింది ఏంటి, ఒక అఘోరాన్ని వెనక్కి లాగడానికే కదా ప్రయత్నించింది. అంటే హిందువుల్లో వెన్నుపోటుదారులు ఎంతమంది ఉన్నారు, అంతకు మించి. డాక్టర్ ప్రదీప్ జోషి పేరు విన్నారా మీరు? వినలేదండి. ఆ పెద్ద మనిషి అఘోరాలంటే కెమెరాల ముందుకు రారు అని చెప్పి అన్నాడు. అసలు అఘోరాలు ఎందుకు ఈ సమాజంలోకి వస్తారో ఆ పిచ్చిపంతులకు తెలుసా? ఇలాగే పెట్టండి, నాకేం భయంలా, నో ఎడిషన్, ఎడిటింగ్ చేయడం అన్నది పెట్టకండి. ఓకే, అలా ఎడిటింగ్ చేయకుండా ఈ వాస్తవాన్ని నేను ఏదైతే చెప్పినానో అలాగ పెడితే రేపు ఎప్పుడైనా నాతో ఇంటర్వ్యూ కావాలంటే మీకు నేను అవకాశం ఇవ్వగలుగుతాను. ఖచ్చితంగా. అర్థమైందా లేదా? ఖచ్చితంగా అండి. ఇట్లా ఉన్నారంటే హిందువులు ఎంతమంది వెన్నుపోటుదారులు ఉన్నారు, అంతకు మించి. క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువుల్లో ఇలాంటి వెన్నుపోటుదారులు, స్వామీజీలు కూడా ఉంటారు దీంట్లో. అర్థం కాదు ఎవరికి. వీళ్ళు ఎల్లో మీడియా పేరు విన్నారా ఎప్పుడైనా? అబద్ధాన్ని నిజంగాను, నిజాన్ని అబద్ధంగాను చెప్పేటువంటి చెత్త నా కొడుకులు ఉంటారు ఎల్లో మీడియా. ఇది కూడా ఇలాగే పెట్టాలి. నేను ఎవరి పేరు అయితే పెట్టలేదు కదా. అవునండి. నేను పెడితే మీకు ఇబ్బంది. అవునండి. నేను ఆ పేరు పెట్టి చెప్పలేదు కదా, మీకేంటి ఇబ్బంది? చెప్పకుండానే ఎల్లో మీడియా అన్నారు, అర్థమైపోయింది. మీరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పండి. ఇంతమంది నా వెనకాల వాంటెడ్ కాలంగా నన్ను నిలబెట్టి పరుగులు తీస్తున్నారు. నేను చేస్తున్న యుద్ధం ఎలాంటిదంటే హిందూ ధర్మం నిలబెట్టడానికి. ఛత్రపతి శివాజీ ఎలాంటి గెరిలా పోరాటం చేశాడో నేను కూడా అలాగే చేస్తున్నాను. నేనుండేది హరిద్వార్ అయితే ఎప్పుడు సౌత్ ఇండియాకి వస్తానో, ఎప్పుడు వెళ్తానో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తానో, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తానో, ఎవరిని కలుస్తానో, కుడి చేతిది ఎడం చేతికి తెలియదు, ఎడం చేతిది కుడి చేతికి తెలియదు. అంత ఖచ్చితంగా చేస్తూ నా తాలూకు పని నేను చేసుకుంటూ పోతున్నాను. దట్ ఈజ్ మేకింగ్ యూనిటీ ఆఫ్ హిందూయిజం. నన్ను ఎవడేం పెరకలేడు, చాలా క్లియర్. ఎల్లో మీడియా అంటే ఏం పీక్తుందండి? మందు తాగుతాము, స్టూడియోలో కూర్చొని మందు తాగుతాము, కనబట్టలేదేంటి, కళ్ళేమో దొబ్బినాయా, బాగా చూపించండి అమ్మా. మాంసం తింటాము, తింటూనే కనబడుతున్నాయి కదా, ఏ రెస్టారెంట్లోనో ఏ బార్లోనో. అంతకు మించి అంటే ఆడదే అంటే నాకు పెళ్ళాము ఉంది. అంతకు మించి అంటే నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు. అఘోరాకి కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్ కాదు, గర్ల్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నిజానికి చెప్పాలంటే ఒక ఆడదాన్ని పటాయించడం మీకు చేత కాకపోవచ్చు, నాకు బాగా చేత. ఎందుకో తెలుసా, సత్యం మాట్లాడేటప్పుడు శివుడు, నేను పరీక్షించేటప్పుడు దత్తాత్రేయుడు, అర్థం చేసుకుంటే కృష్ణుడు, అంతకు మించి అరవింద అఘోరి. అరవింద అఘోరి శివుడి కంటే గొప్పవాడేం కాదు, దత్తాత్రేయుడి కంటే గొప్పవాడేం కాదు, కృష్ణుడి కంటే గొప్పవాడేం కాదు, కానీ ఈ మూడు తత్వాలని కూడా నర నరాల్లో జీర్ణింపజేసుకుని జీవించేటువంటి వాడు. అలాంటి నాకు ఒక ఆడదాన్ని పటాయించడం పెద్ద సమస్య కాదు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఏ ఎల్లో మీడియా ఏం పెరుగుతుందో పెరకని. అరవింద్ అఘోరా అమ్మాయిల్ని పటాయించడంలో కింగ్, ఇది క్లారిటీ. ఓకే సార్.